రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో మలుపు తిరుగుతోంది. లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులు తమ విచారణలో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. అది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో వ్యక్తిని శనివారం తెల్లవారుజామున సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. పేపర్ల లీకేజీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గండీడ్ మండలానికి చెందిన ప్రధాన నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్తో కలిపి మొత్తం 6 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారైన రాజశేఖర రెడ్డి ఇతర నిందితులను విచారించడం, వారి నుంచి పేపర్లను ఎవరెవరు కొనుగోలు చేశారన్న విషయాన్ని ఆరా తీయడంతో జడ్చర్ల నియోజకవర్గం నవాపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఈసీఎస్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగి ప్రశాంత్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారులు శుక్రవారం జిల్లాకు చేరుకుని ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నవాపేట పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి రాత్రి 7:30 నుండి శనివారం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారణ జరిపారు. ఇంజనీరింగ్ ఏఈ ఈ పరీక్షలకు సంబంధించి నిర్వహించిన ప్రశ్నాపత్రాల కొనుగోలుకు గాను 7.5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ప్రశ్నాపత్రాలను ముందుగానే తీసుకున్నట్లు నిందితుడు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారుల ముందు అంగీకరించినట్లు సమాచారం. తనతో పాటు నవాపేట మండలానికి చెందిన మరో 2 యువకులు, షాద్ నగర్కు చెందిన మరో యువకుడు ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు ప్రశాంత్ రెడ్డి వెల్లడించినట్లు సమాచారం. 4 కలిసి మొత్తం 30 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రశాంత్ రెడ్డి సిట్ అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరికొంత సమాచారం సేకరించేందుకు ఈ తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రశాంత్ రెడ్డిని సిట్ అధికారులు హైదరాబాద్కు తరలించారు.